ఏం చెప్పాలి, ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు, ఇది తప్పని చెప్పొద్దా, జాయిన్ చేసుకున్న వాళ్ళని రాజీనామా చేయమని చెప్పొద్దా, ఈ రకంగా మొన్న సిద్దిపేటలో నా కాన్స్ కార్యాలయం దాడి చేస్తారు, ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే అక్కడ దాడి చేస్తారు, నల్లగొండలో కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడడం కోసం మేమందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే బస్సులో వెళ్తే నల్లగొండ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో మా మీద దాడి చేస్తారు, ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని దాడి చేస్తారు, ఏ కేసులోనైనా చర్య తీసుకున్నారా, సిద్దిపేట నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన గుండాలను ఇప్పటికీ అరెస్ట్ ఖమ్మంలో మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొడితే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఆ గుండాల మీద ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు, నల్లగొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి జరిగితే ఆ గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు, కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి రాజమర్యాదలు చేస్తున్నారు, బిర్యానీ తినిపిస్తున్నారు, చాయలు తాగిపిస్తున్నారు, వాళ్ళకి కుర్చీ వేసి మర్యాద చేస్తున్నారు, ఇదా ప్రజాస్వామ్యం, ఇదా మీకు న్యాయం నడిపి రాష్ట్రం నడిపే మొదటి, ఎందుకంటే మాకేమి, మేము ఇలా ప్రతి దాడులు చేస్తలేమంటే మాకు ఈ హైదరాబాద్ మీద ప్రేమ పోరాడినం, జైళ్ళలో పడి దెబ్బలు తిని తెలంగాణ తెచ్చినోళ్ళం, ఈ తెలంగాణ ఇమేజ్ దెబ్బతినట్టు, ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినట్టు, ఈ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినట్టు తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని కానీ దీన్ని అసమర్థతగా అనుకో, దయచేసి స్పందించండి, స్పందించేదాకా మేము ఇక్కడ నుంచి కదలం, రాత్రి అవుతుందా 12 అవుతుందా తెల్లారుతుందా మేము ఇక్కడనే ఉంటాం, ఇవాళ ఆ గుండాలను అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా, వైఫల్యం చెందిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా మేము ఇక్కడ నుంచి కదలం, అవసరమైతే దీని మీద సిబిఐ విచారణకు హైకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం, దీని నిజానిజాలు బయటకు రావాలి, తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా కూడా వదిలిపెట్టాలి. కమిషనర్ గారికి జ్వరం వచ్చింది, నేను పొద్దున్న నుంచి 3 సార్లు కౌశిక్ రెడ్డి గారు కూడా 3 సార్లు ఫోన్ లో మాట్లాడారు, మేము విషయం చెప్తూనే వచ్చినాం, టీవీలో లైవ్ వస్తున్నది, ఫోన్లలో మేము చెప్తున్నాం, 30 మంది నేను కాపాడే సామర్థ్యం సైబరాబాద్ పోలీసులకు లేదా, 30 మంది గుండాలను ఆపే సామర్థ్యం తెలంగాణ సైబరాబాద్ పోలీసులకు లేదా, ఎంతమంది వచ్చిందా 30 మంది వచ్చారు, నిజంగా మేము అనుకుంటే ఏం చేయలేదు, నేనే చేసుకుందాం కదా, కానీ మిమ్మల్ని నమ్మినాం, తెలంగాణ పోలీసులను సైబరాబాద్ పోలీసులను నమ్మినాం, నమ్మితే ఆ 30 మందిని మీరే దగ్గరుండి లోపల జోడించి దాన్ని చెప్తారా, ఇట్ ఇస్ నాట్ దట్ సిపింగ్ తర్వాత ఏం చేస్తుంది, ఎస్పీ ఏం చేస్తుంది, మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పొద్దు నుంచి టీవీలో వస్తుంది కదా, కౌశిక్ రెడ్డిని అవసరం చేసినప్పుడు దాన్ని చేయచేతనైతే కదా, మీకు ఎందుకు భయం, అంటే దాన్ని డిక్లేర్ చేసి వచ్చింది కదా, నేను దాడికి పోతున్నాను డిక్లేర్ చేసుకుని ఆపడం మీకు చేతనైతే కదా, 30 మంది గుండాలు నాకే సత్తా లేదా, నేను చెప్పిన సిపికి 3 సార్లు ఫోన్ చేసినా కదా, ఏం చెప్పండి సిపి గారు, లేదు సార్ మేము యాక్షన్ తీసుకుంటున్నాం, మేము చర్య తీసుకుంటున్నాం, ఏం డోంట్ వరీ, దగ్గర నుండి దాడి చేయించురా, మేము చర్య తీసుకుంటామంటే మా ఎమ్మెల్యే గుండాలను వచ్చి దాడి చేయించుకుంటున్నాం, ఒక్కసారి చర్యలు మా మీద దాడి చేయించడమా, దాడిని ఆపడమా, మీడియా ఆయన ఇంటర్వ్యూ వెళ్ళినప్పటి నుంచి పొద్దున 7:30 ఇంటర్వ్యూ వచ్చినప్పటి నుంచి టీవీలలో లైవ్ వస్తుంది, 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఇంకా చేసుకుంటాడు, ఏ కార్ వచ్చిందో ఆయన టీవీలలో లైవ్ వస్తుంటే పొలిసు ఆ ఎస్కార్ తీసుకోని సార్ ఎంబడైతే అడిషనల్ తీసుకుని ఆయన పక్కన తీసుకొచ్చాడు, ఎందుకు దాడి చేయమని ఓ ఏసీపీని ఓ అడిషనల్ తీసుకుని ఎస్కార్ పెట్టి వ్యక్తి దాడి చేపిస్తారు కౌశిక్ రెడ్డి మీద, మీరే సాక్షి కదా, మీరే చెప్పింది కదా, నువ్వు 10 కిలోమీటర్లు సిగ్నల్ దాటిండు, 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వచ్చే 8 గంటలు వచ్చే 12 గంటలు వచ్చే గేట్ దాడి చేరుకునే లోపలి మాయే, ఇవన్నీ చూస్తలేదా పోలీసులు, ఏం రాష్ట్ర అడిషనల్ డీజీపీ సిద్ధపోతుందా, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టుడు, మమ్మల్ని వేధించుడు, కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పడానికే ఇంటర్వ్యూస్ పనిచేస్తుందా, దేనికోసం ఇంటర్వ్యూస్ పనిచేస్తుంది, పౌరులకు రక్షణ ఉండదా, ఇంటికి వస్తే కూడా గమ్మత్తు కానీ ఎమ్మెల్యేల కాదు, ఎమ్మెల్యేల కాదు, ఎక్కడ
మామూలు నాడికే లేకపోతే రాష్ట్రం మాకేం అభ్యంతరం లేదు. అంటే ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరిగింది, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో జరిగింది. పాపం పోలీసులు ఏం చేస్తారు, ఇవాళ వాళ్ళు అవాస్పాలు అయిపోతున్నారు. సైబరాబాద్ పోలీసులు అంటే ఒక ఇమేజ్ ఉంటాయి దేశంలో, వారి గౌరవం అయింది. సైబరాబాద్ పోలీసుల మీద నమ్మకం పోయింది రోజు. ఇదంతా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి పెట్టుబడి రాకుండా చేస్తున్నాడు, హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి.